ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2019 లో పూర్తిగా పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రణాళిక లేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ప్రాజెక్టు 2024 కూడా పూర్తవుతుందో లేదో తెలియదు అని చెప్పి పార్లమెంట్ లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విశ్వేశ్వర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది ఏం చెప్తో జగన్ మోహన్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా కనీసం సిగ్గు పడకుండా నీ మంత్రి అంబటి రాంబాబు ఇంకా పోలవరం ప్రాజెక్ట్ అంటే అర్థం తెలియనటువంటి మంత్రులు ప్రతి ఒక్కడూ కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నాడు పోలవరంలో డయాఫ్రామ్ వాలంటే తెలియదు పోలవరం ప్రాజెక్ట్ అంటే తెలియదు దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో ముఖ్యమంత్రికి అవగాహన లేదు తెలుగుదేశం ప్రభుత్వయంలో ఖర్చు పెట్టిన నిధులు 4000 కోట్లు 2019 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కేంద్రం పీపీఏ రీయింబర్స్ చేస్తే అంటే డబ్బులు వెనక్కి ఇస్తే ఆ డబ్బుల్ని కూడా ప్రాజెక్ట్ కు వాడకుండా డైవర్ట్ చేసి ఎటిలిపోయినాయో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ లో పూర్తిగా నాసిరకం పనులు జరుగుతా ఉన్నాయి రివర్స్ టెండరింగ్ అని దాదాపు 21,000 కోట్లు వృధా చేశారు అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు గాని జలవనరుల శాఖ గాని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గాని వీళ్ళందరూ కూడా అన్ని వేళ్ళు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అసమర్థత వైపు చూపిస్తా ఉన్నా ఇక్కడ మంత్రులు మాత్రం జగన్ మోహన్ రెడ్డి మాత్రం బుకాయిస్తున్నాడు మేము అందుకనే వైసీపీ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డికి సూటుగా అడుగుతా ఉన్నాం మా హయాంలో 70% పనులు పూర్తయినని పార్లమెంట్ లో ప్రకటన చేసినటువంటి ప్రకటన రికార్డ్స్ లో ఉంది ఇదేమి పొలిటికల్ ఎలిగేషన్ కాదు రాజకీయ ఆరోపణ కాదు పార్లమెంట్ లో ప్రకటన చేసినటువంటి 70% పనులు పూర్తయిని అని ప్రకటన నీ హయాంలో 7% పనులు కూడా ఈ 3 సంవత్సరాల్లో నువ్వు చేయలేదు అని అంటే ఏమి పీకుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు సిగ్గుతో తల వంచుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా అంటే ప్రజలు గమనించరని మీరు భావిస్తా ఉన్నారా ప్రజలకి ఆ పరిజ్ఞానం లేదని అనుకుంటా ఉన్నారా రోజు ప్రజలు టీవీలు చూస్తలేదా మీడియా చదవట్లేదా ప్రింట్ మీడియా చదవట్లేదా సోషల్ మీడియాలో చూస్తలేదా ఇవాళ 3 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్టు పనులు కేవలం 7% కూడా జరగలేదు ఇది వాస్తవం నిన్న అదే విషయాన్ని పార్లమెంట్ లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు ప్రకటించారు అంటే మీరు అధికారంలోకి వచ్చాక కంప్లీట్ గా రివర్స్ టెండరింగ్ పేరుతో నాసిరకం పనులు ఖర్చు పెట్టినవో నామమాత్రం నిధులు నిర్మాణం కూడా ఎక్కడ ఒక ప్రణాళిక లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు వచ్చిన డబ్బులను కూడా డైవర్ట్ చేశారు ఇక నిర్వాసితులనైతే ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి అనేకసార్లు అనేక మాటలు వాగ్దానాలు ఇచ్చాడు నేను ఈ ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు
నేను అన్ని రకాలుగా మిమ్మల్ని అండగా ఉంటాను ఆదుకుంటాను మీకు ఎకరానికి ఎంత ఇస్తాను అంత ఇస్తాను అని చెప్పి కోతల మీద కోతలు కోసాడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చల నిర్వసితులకి 19 లక్షల రూపాయలు ఇస్తాను ఎకరానికి పాదయాత్రల హామీ ఇచ్చాడు డబ్బులు వచ్చిన వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు మరలా ఎకరానికి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు నేను మాట తప్పను మడమ తప్పను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని అనేక రకాలుగా వాళ్ళని మభ్యపెట్టాడు నిర్వసితుల్ని మోసం చేసి వాళ్ళని గాలికి వదిలేసి గత ప్రభుత్వయంలో చేసినటువంటి పనుల్ని అన్నిటిని కూడా వదిలేసి ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్నే అగమ్య గోచరంగా మార్చేశాడు జగన్ మోహన్ రెడ్డి అసలు అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాల్టికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే 7% పన్నులు తూతు మంత్రం పన్నులతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే పోలవరం ఉంది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు 500 కోట్ల రూపాయలు నిర్వసితులకు ఇచ్చానని చెప్పానాడు అయ్యి ఎవడు కొట్టేశాడో తెలియదు ఎవడు జోబుల్లోకి వెళ్ళిపోయినాయో తెలియదు ఇవాళ వరదలు వస్తే నిర్వసితులకి కనీసం పాలు లేదంటే కనీస అవసరాలైనటువంటి భోజనమో కాయగూరలో లేదంటే సరుకులో అందించే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదనేది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పమని అడుగుతాను ఈరోజు లక్షల మంది అన్నమో రామచంద్ర అంటి ఆకలితో పిల్లలతో పసిపిల్లలతో అల్లాడిపోతూ ఉన్నారు నువ్వు ఇచ్చింది 4 టమాటాలు 4 ఉల్లిపాయలు 4 బంగాళదుంపలు ఇది ఇచ్చి వాళ్ళని ఆదుకున్నానని చెప్పి ప్రకటిస్తా ఉన్నావంటే ఏ విధంగా ఉంది నీ పరిపాలన ఈ బాండ్ అవమ వచ్చాడు నిన్న మాట్లాడుతున్నాడు 4 ఉల్లిపాయలు 4 టమాటాలు 4 బంగాళదుంపలు ఇష్ట అయిపోయినా ఇదేనా చిత్తశుద్ధి అంటున్నాడు ఏమయ్యా అదేనా నీకు తెలిసింది ఉమామహేశ్వరరావు గారు ఈ రెండో ఉమామహేశ్వరరావు గారు రెండో కృష్ణుడు ఆయన అడుగుతా ఉన్నా 2000 రూపాయలు ప్రతి బాధితుడికి 2000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వరద సహాయంలో ఏ ప్రభుత్వంలో ఉందా చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలన చేశారు కదా పిట్లీ తుఫాన్లో మీరు కోతలు కోశారుగా అక్కడే ఉండి 2000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు అందరికీ నిత్యావసర వస్తువులు సక్రమంగా పంచినటువంటి ప్రభుత్వం ఇది నేను అనేక సందర్భాల్లో చెప్పాం మా మంత్రులు చెప్పారు మా నాయకులు చెప్పారు 6 కలెక్టర్లు స్టాఫ్ 24 గంటలు కష్టపడి నిర్వాసితులు బాధితులు వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేశాం గర్వంగా చెప్తున్నా ఇంత బ్రహ్మాండమైన వరదలు వచ్చినా ఒక్క ప్రాణం కూడా పోకోకుండా కాపాడుకోవడానికి నిత్యం అధికారులు ప్రయత్నం చేశారు నిత్యం మా స్టాఫ్ ప్రయత్నం చేశారు కార్యకర్తలు ప్రయత్నం చేశారు సెక్రటరీ స్టాఫ్ ప్రయత్నం చేశారు వి ఆర్ ఆల్ అప్రిషియేటింగ్ దెం ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి నష్టం జరగకోకుండా ప్రాణ నష్టం జరగకోకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏది ఈ ప్రభుత్వం మీద ఏం చేయాలో అర్థం కాక డ్రామాలు ఆడుతూ ఉన్నారు డ్రామాలు ఉల్లిపాయలు 5 సార్లు 6 సార్లు చెప్పాడు నేను చూసా ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటాలు అని 5-6 సార్లు చెప్పాడు అది వేరే నా గురించి మాట్లాడుతున్నాడు పోలవరం అంటే నాకు తెలియదంట డయాఫ్రమ్ వాళ్ళంటే నాకు తెలియదంట కాఫర్ డ్యామ్ అంటే నాకు తెలియదంట బోండవ మాకు బాగా తెలుసే బ్రహ్మాండంగా తెలుసు కాఫర్ డ్యామ్ గురించి డయాఫ్రమ్ వాళ్ళ గురించి ఆయన కూడా అంతే ఆ ఉమామహేశ్వరరావు మొన్న ఇప్పుడు అంటున్నాడు
ఏదో వాళ్ళ టీవీ ఛానల్లో ఒకసారి కాదు రెండు మూడు సార్లు అన్నాడు. బుద్ధి జ్ఞానం లేదు ఈ రాంబాబుకు. బుద్ధి జ్ఞానం రాంబాబు నీకు బుద్ధి జ్ఞానం లేదు. నిజంగా నాకు బుద్ధి జ్ఞానం లేదు. పాపం ఆ ఉమామహేశ్వరరావు గారికి బుద్ధి జ్ఞానం బాగా ఉంది. వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ తల్లిదండ్రులు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టుగా బుద్ధి జ్ఞానంతోనే పుట్టించారు. మాకేమో పుట్టించలే బుద్ధి జ్ఞానంతో. ఏమో ఎవరు వెళ్తూ ఉంటారు కదా మీరు ఆయన దగ్గరికి ప్రెస్ మీట్కి వెళ్తారా? కాస్త ఏమైనా బుద్ధి జ్ఞానం అమ్ముతాడేమో కనుక్కోండి. లేకపోతే రెండు కిడ్నీ నుండి ఒక కిడ్నీ దానం చేస్తారు అట్లా బుద్ధి జ్ఞానం ఏమైనా దానం చేస్తాడని చెప్పమని అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. అంతేకాదు ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు తెలుసుకో, ఏమయ్యా రాంబాబు తెలుసుకో అంటున్నాడు. మరొక్కసారి ఏమయ్యా రాంబాబు అన్నావంటే ఊరుకొని గుర్తుపెట్టుకో. నువ్వు ఏమయ్యా రాంబాబు, ఏమయ్యా రాంబాబు అంటే ఒరే తురే అనాల్సి ఉంటుంది దైవనేని ఉమా, గుర్తుపెట్టుకో. మాటలు జాగ్రత్త కదని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు. తాడేపల్లి రాజ ప్రాసారంలో కూర్చున్నాడు, కుర్చీలో కూర్చొని ఎగవటలేదు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఏంద్రా నీ కడుపు మంట నాకు అర్థం కాదు. ఏం కడుపు మంట నాకు అర్థం కాలేదు. ఆయన తాడేపల్లి అన్న ఉన్నాడు, మీ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్లోనే లేడుగా, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు పరిగెత్తుకుంటా వస్తాడు. అక్కడ నివాసమే లేనటువంటి వ్యక్తి గురించి నువ్వే ఆ నాయకత్వంలో నువ్వుండి ఇక్కడే 24 గంటలు ఉండి ఆంధ్ర రాష్ట్రంలో నిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెరడానికి సిగ్గేం లేదా అని ఇక్కడ అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నా. ఇంత పెద్ద వరదలు వచ్చాయి కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది మాన్యుమెంట్ అని చెప్తారు, దానికి ఎంత ఆపద వచ్చింది? కొట్టుకుపోయింది కొన్ని భాగాలు. మేము గర్వంగా చెప్తున్నా, ఒక ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, మా స్టాఫ్ను అభినందిస్తున్నాను. నా పక్కనే ఉన్నారు ఈఎన్సీ గారు. పోలవరం నిర్మాణం జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నా కూడా 26 లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చినా కూడా స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చుని మా స్టాఫ్తో పనిచేయించి 1000 కళ్ళతో కాపాడుకొని ఆ ప్రాజెక్టుకి ఏ విధమైన నష్టం లేకుండా చేసుకోగలిగాం. కారణం చిత్తశుద్ధి, తొందరగా చేయాలి పని అనేటువంటి తాపత్రయం. ఈ లోయర్ కాఫర్ డ్యామ్ మునిగిపోయిన మాట నిజం. లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు మునిగిపోయింది? పెద్ద పెద్ద స్కవర్డ్ ఏరియాస్ ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? కేవలం తెలుగుదేశం తెలివి తక్కువల పెద్ద పెద్ద స్కవర్స్ ఏర్పడిపోయి ఇవాళ కూడా వాటిని మేము ఒక మెథడాలజీని తీసుకొచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని వేయటానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి పోలవరం గురించి మేమేదో డ్రాగాన్ చేస్తున్నామని అసమర్థులు, పోలవరం వెళ్ళి కుదరదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్లు ఆయన చెప్తున్నాడు. మాకు బలి నవ్వు వస్తుంది. ఎవరు దేవినేను ఆయన వెళ్ళేటప్పుడు అంట అంత అడవిగా ఉందంట, కూంబింగ్తో వెళ్ళాడంట, 500 మంది పోలీసులు కూంబింగ్లు అంట, రాళ్ళు అంట, రాళ్ళు కొట్టాడంట, రాళ్ళు లేపారంట. ఏందో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఈయనే కావాలి రాళ్ళు వెళ్ళి కొట్టింది, వీళ్ళే స్వయంగా రాళ్ళు కొట్టి మోసినంత దంగా మాట్లాడుతున్నారు. అదేమంటే బావర్ సంస్థను తీసుకొచ్చాం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ బావర్. అదే ఊరిని వచ్చారా? అదేమన్నా స్వచ్ఛంద సేవా సంస్థల 400 కోట్లు కట్టింది గవర్నమెంట్. బావర్ సంస్థ మంచిది కాబట్టి వాళ్ళైనా ఎవరైనా తీసుకొచ్చారు, బావర్ సంస్థ చేత చేయించారు. 400 కోట్లు పెట్టి బావర్ సంస్థ చేత డయాఫ్రామ్ వాళ్ళు చేయించితే తుస్సును కొట్టుకుపోయిందే.